హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర కోస్తా యానం మీదుగా విస్తరిస్తున్నటువంటి ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో బలపడుతున్నటువంటి అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనక వెళ్ళినట్లయితే, ఉత్తర కోస్తా యానం మీదుగా విదర్భ వరకు విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే దాదాపుగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పలుచోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తాడేపల్లి, మైలవరం, తిరువూరు, విశనపేట, గూడూరు, మచిలీపట్నం, సింగరాయకొండ, కొండేపి, కావలి, బద్వేల్, మైదుగూరు, వింజమూరు, మార్కాపురం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఐపోలవరం ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురనున్నాయి. ఇక అత్యధికంగా మనకు ఉత్తరాంధ్ర జిల్లా విశాఖ, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, రిషికొండ, టెక్కెలిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా బెల్ట్ మొత్తం కూడా మనకి ఈదురుగాలు అత్యధికంగా వీయనున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెంలో అత్యధికంగా వర్షాలుంటాయి. మిగిలిన చోట్ల చిరుజల్లు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.